నల్గొండ జిల్లా చెరువుగట్టులో శ్రీ పార్వతి సమేత జడల రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రాత్రి అగ్నిగుండాల కార్యక్రమం నిర్వహించారు. సంప్రదాయంగా మొదట వీరముష్టి వంశీయులు అగ్నిగుండాలపై నడిచారు. ఆ తర్వాత పెద్ద ఎత్తున భక్తులు అగ్నిగుండాలపై నడిచి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ బ్రహ్మోత్సవాల్లో శివసత్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆలయ ప్రాంగణంలో బతుకమ్మలు ఆటలాడారు. సప్తమి నాడు ఇక్కడ స్వామివారి కళ్యాణం జరుగుతుంది. సంక్రాంతి నాడు పార్వతీదేవిని గుట్టపైకి తీయడం జరుగుతుందండి. తెల్లవారుజామున నాలుగింటికి స్వామివారి తలంబ్రాలు జరుగుతాయి. అదే సాయంత్రం స్వామివారి దీపోత్సవం కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇక్కడ తెల్లవారుజామున మూడో రోజు స్వామివారి అగ్నిగుండం ఘనంగా ఏర్పాటు చేశారండి. ఈ అగ్నిగుండం కార్యక్రమం అనేది వీర ముస్కి సంస్థానం వాళ్ళు వంశపారుల నుంచి రావడం జరుగుతుంది. ఇక్కడ ఈ దేవస్థానంలో ముందుగా వాళ్ళే అగ్నిగుండాన్ని పేర్చి వాళ్ళే ముందుగా కాల్చిన తర్వాత ఈ యొక్క టెంపుల్ అయ్యగారులందరూ వేద మంత్రాలతో అగ్నిగుండం పేర్చడం జరుగుతుంది. ముందుగా ఎవరైతే వీర ముస్కి వంశపారులు ఉన్నారో అతనిలో ఒక మనిషి వీరభద్ర స్వామిని ఆహ్వానించుకొని ఒంటి మీదకి ముందుగా అగ్నిగుండం నడిచిన తర్వాత మా యొక్క గణాధులం శివసత్రము తదుపరి వెనక నుంచి వస్తామండి.